ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు, సెంట్రల్ బడ్జెట్ సమావేశాలు అయితే ఆల్మోస్ట్ అలా ముగియనున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వరాలు ఏంటి, వాటి గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మెన్షన్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టోటల్ 70% ఆఫ్ ద బోత్ ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ నావిగేషన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇట్ కీప్స్ ద స్టేట్ యాజ్ అ హోల్. పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ద నెర్వ్ సెంటర్. సో పోలవరం ప్రాజెక్ట్ని ఈవేళ ఆ విధంగా మెన్షన్ చేసి ఎంత అవసరమైన ఇస్తాము, కంప్లీట్ చేస్తామని చెప్పడం, ఇది రైతులకి ప్రాంతంలో ఉన్న ప్రజలకి, ఈవెన్ విశాఖపట్నం లాంటి సిటీకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే అమరావతి. అమరావతి ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, సెంటర్ ఆఫ్ ద స్టేట్. అమరావతి వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అన్ని అవకాశాలు పెరుగుతాయి కాబట్టి సామాన్య మానవులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి పెరిగే అవకాశం కూడా ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా ట్యాక్సెస్ వస్తాయి, ఆ విధంగా ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. ఇన్కమ్ జనరేషన్ అయ్యేటప్పుడు వెల్ఫేర్ గురించి కానీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రెండు కూడా సమానంగా చూడాలనే విధంగా ట్రై చేస్తూ ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని ఇంకోసారి రికన్స్ట్రక్షన్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పూర్తిగా విధ్వంసం అయిందో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది, ప్రజలందరూ బాగుంటారు. అంటే ఈసారి భారత్ వికసిత్ బడ్జెట్ అని చెప్తున్నారు, అది ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు వికసిస్తుంది అనుకోవచ్చు? ఎప్పుడూ లేదు. 5 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి ప్యాకేజ్ లేదు అసలు కేంద్రం నుంచి. 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా, అంత ఇది ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇంత ఫస్ట్ బడ్జెట్లోనే ఇంత వచ్చింది. ఇంకా కంటిన్యూస్గా ఇంకేమంటున్నారు, ప్రాంతీయ ఏవైతే వెనకబడిన ప్రాంతాలకు కూడా ఈవేళ మేము ఫండ్స్ ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. అది చాలా సంతోషకరం. వెనకబడిన ప్రాంతాల్లో ఈవేళ కమ్యూనికేషన్స్ లేవు, రోడ్ నెట్వర్క్ లేదు, బ్రిడ్జెస్ లేవు, ఇంకా ట్రైబల్ ఏరియాల్లో కూడా బాగా వెనకబడి ఉన్నాం. వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వికసిత ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఫస్ట్ బడ్జెట్ ఇది, దెర్ ఇస్ సో మచ్ టు థింక్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా సాధిస్తాం ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఖచ్చితంగా బాగుంటారు, వాళ్ళకి జీవనోపాధి కూడా పెరుగుతుంది. సార్ మనతో పాటు చెప్తా ఉన్నారు, ఈ బడ్జెట్ అంటే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రకటించిన వరాలన్నీ కూడా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే అంటే ఏదైతే ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజల యొక్క భవిష్యత్తు, అలానే వారి జీవన శైలి కూడా ఉన్న స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. న్యూస్ 18 కోసం రఘు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.